కృష్ణా జిల్లా గుడివాడలో అంతర్ జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో నిందితులు చోరీలకు పాల్పడినట్టు తెలిపిన పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 7 లక్షల పైగా విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని, 14 ఏళ్ల వయసును చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్న నిందితుడు. 10 ఏళ్ల క్రితం భద్రాచల రామాయణంలో జరిగిన చోరీ కేసులో ఉన్నట్లు డిఎస్పీ సత్యానందం తెలిపారు. 12:00 రాత్రి ఈ పామారు పోలీసు వారికి ప్లస్ గుడివాడ సీసీఎస్ వారికి ఈ కైకూరు సిబ్బంది వాళ్ళందరూ కలిసి ఒక ఇన్ఫర్మేషన్ రాగా అషేక్ మొహిద్దీన్ అలీ ఇనేస్ అలీ అని అతన్ని అరెస్ట్ జరిగింది. అతని మీద నియర్లీ 30-40 కేసులు మొత్తం త్రూఅవుట్ 2-3 రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఉన్నాయి. ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మదిలీకి సంబంధించిన మోటార్ సైకిల్, కావలి పోలీస్ స్టేషన్కి సంబంధించిన 2 కేసులు, భీమవరం టౌన్కి సంబంధించిన 3 కేసులు, ఈ నూజివీడు పామవరం సంబంధించిన 5 కేసుల్లో మొత్తం ప్రాపర్టీని సుమారుగా 7,50,000 వస్తాను ప్రాపర్టీని ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకా ముత్తూట్ ఫైనాన్స్లోని, మణిపురం ఫైనాన్స్లోని సుమారుగా 150 గ్రాముల బంగారం అక్కడ టచ్ చేశాడు. దొంగతనం చేసిన వస్తువుల్ని ఇది కావల్లోని, డోర్లోని దొంగతనం చేసిన ఐటమ్స్ తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం ఫైనాన్స్లోని తాకట పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది. అది కూడా ప్రాపర్టీ రికవర్ చేయవలసింది. ఆ కన్సర్న్ పోలీసు వారు మీరు ఎన్ని కూడా కేసులు రికార్డ్ చేశాము, వాళ్ళు కన్సర్న్ పోలీసు వారు మళ్ళీ ఉదయం పోలీస్ స్టేషన్ తీసుకుని వాళ్ళ ప్రాపర్టీని రికవర్ చేస్తారు. మన కృష్ణా జిల్లా వరకు నూజివీడికి సంబంధించిన 3 కేసులు, పామర్కి సంబంధించిన 5 కేసులను ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అతన్ని ముదాయిని అలీ అన్న అతన్ని కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తారు. ఈ కేసులో ఈ ముదాయికి సమాచారం పెట్టి ముదాయి దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడానికి ఈ కైకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన 3 కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బాగా ఎఫర్ట్ చేశారు. వాళ్ళని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నారు. ఇస్తాం వెస్ట్ గోదావరి జిల్లా నిడదవారు. చెప్పాలంటే ఈ భద్రాచలంలో 70 ఇయర్స్ బ్యాక్ ఒక దొంగతనం జరిగింది భద్రాచలం రామాలయం టెంపుల్లో. అందులో ఇతను మరణం చేయొచ్చు. అతని వయసు 17 సంవత్సరాలకే నేరాలు మొదలు పెట్టాడు. అతను కండింగ్ చేసుకుని నేరాలే ప్రవృత్తి వేరే, అతనికి వేరే లేదు. గత 15 నుంచి చేసిన నేరాలే, ఈ 11 నేరాలు కూడా గత 15 నుంచి చేసిన నేరాలు. డబ్బులు నేరం చేయడం, డబ్బులు సంపాదించడం, అది లగ్జరస్గా అనిపించాడు. అలాగే ఇక్కడికి నేను చాలా మంది అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏ ఊరు వెళ్తే ఊళ్ళో అమ్మాయిని అక్రమ సొంతం పెట్టుకోవడం, కీప్ చేయడం, డబ్బులన్నీ కూడా దొంగతనం చేసిన కూడా ఆ రకంగా పాల్జెక్ట్ చేస్తారు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆఫ్ జరిగింది.